నాళ్ల నుంచో అనుకుంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ 2018 అక్టోబర్లో సెట్ అయింది. అజ్ఞాతవాసి వంటి భారీ డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ నుండి వచ్చిన ఈ సినిమా మీద వాస్తవంగా అందరూ అనుమానాలని వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను పట్టాపంచలు చేస్తూ వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా అరవింద సమేత వీర రాఘవ కమర్షియల్ హిట్గా నిలిచింది. 150 కోట్లకి పైనే వసూలను రాబట్టింది. పూజా హెగ్డే ఎన్టీఆర్ సరసన నటించిన ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ ఒక్కటే ప్రేక్షకులను థియేటర్స్లో కట్టిపడేసింది. అంతటి భారీ యాక్షన్ సీన్ని ఎంతో అద్భుతంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ఈ ఫైట్లో ఎన్టీఆర్ ఎలివేషన్కి ప్రేక్షకులు మ్యాస్మరైజ్ అయ్యారు. ఇక తమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్ అయింది. నిజానికి ఈ కథని పవన్ కళ్యాణ్ కోసమే త్రివిక్రమ్ రాశారట. అజ్ఞాతవాసి ప్లాప్ ఫ్యాన్స్తో పాటు అందరినీ దారుణంగా నిరుత్సాహపరచడంతో ఎలాగైనా మళ్ళీ పవర్ స్టార్కి ఒక భారీ సక్సెస్ ఇవ్వాలన్న కసితో అరవింద సమేత కథ రాసి పవన్ కళ్యాణ్కి వినిపించారట. కానీ ఈ కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్, ఈ కథ నాకంటే ఎన్టీఆర్కి చాలా బాగుంటుంది, సినిమా సూపర్ హిట్ అవుతుంది, మనం ఇంకో సినిమా చేద్దాం, ఏమాత్రం ఆలోచించకుండా ఈ కథ ఎన్టీఆర్కి నచ్చితే చేసేయ్ అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఈ సూపర్ హిట్ సినిమా ఎన్టీఆర్ ఖాతాలో పడింది. సో మొత్తానికి అదన్నమాట విషయం, ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాకి ఇంత పెద్ద స్టోరీ నడిచిందన్నమాట స్క్రీన్ వెనక.